టు మై ఛానల్ ఏం చెప్పారు శ్యామల గారు ముందుగా అందరికి విషింగ్ యు ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ सो ई 2021 नी सरदागा स्टार्ट चेद्दामनि चेप्पि इवाळ मन चानल को ओक गेस्ट नी पिलिचाम ई गेस्ट मामूल गेस्ट कादंडि बाबोय आंजनेय स्वामी गुरिंचि पुराणाल्लो विंटंतप्पुडु डैरेक्ट गा एप्पुडु चूडलेदु निज रूपं वस्ते इलागे उंटाडेमो ई मनिषि सो तोकलेनि हनुमंतुडु सो लेट्स वेलकम कास्को निखिल हैप्पी न्यू ईयर एंड मी सब्सक्राइबर्स की ऑडियंस की अंदरिकि नूतन संवत्सर శుభాకాంక్షలు ఓకే నికులు మనం 2021 ని చక్కగా ఆడుకుంటూ స్టార్ట్ చేద్దాం డన్ రెడీ రెడీయా కాస్కో నాకు మీరు కాస్కో అంటున్నారు yes ఇది ఛాలెంజ్ అన్నమాట అసలు తగ్గేది లేదు నేను రెడీ రెడీయా మామూలుగా ఆటలాడతావా ఎలాంటి ఆటలాడుతుంటావు బాగా ఆటలు పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండదు యు ఆర్ నాట్ ఏ గేమర్ ఐ యామ్ నాట్ ఐ యామ్ ఏ గేమర్ కానీ మైండ్ గేమ్స్ ఇప్పుడు ఎవరింట్లో ఏముంది ఇలాంటి వాళ్ళని ఒక ఇంట్లో పెట్టి తాళమేయాలి ఒక మూడు నెలలు అప్పుడు బాగా ఆడతారు మైండ్ గేమ్స్ ఏ లేదు జస్ట్ కిడ్డింగ్ నేను బానే ఆడతా చెస్ ఆడేవాడిని మమ్మీ బాగా ఆడుతుంది సో ఇంకా ఇంకేం ఆడతాను అంతే యూజువల్ గా అబ్బాయిలు అనగానే క్రికెట్ యు నో ఆడేవాడిని బ్యాడ్మింటన్ సాకర్ అదేదంటారు yes బ్యాడ్మింటన్ నేను గుర్తు చేస్తా గుర్తొచ్చింది అంటే ఎంత బాగా ఆడేవాడివో నాకు గుర్తొచ్చింది అంటే బ్యాడ్మింటన్ ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత గోప్రో తో బాగా తిరిగి తిరిగి అలవాటు ర్యాకెట్ పట్టుకోవడం మాటలు మానేసి గోప్రో పట్టుకోవడం స్టార్ట్ చేసా అన్నమాట ఓకే ఫైన్ సో మనం ఫస్ట్ నీకు ఆట ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే గేమ్ ని ప్రవేశపెట్టండి జింగా we are starting with zinga 2021 ni edo teda kodutunna kodutadi endukante maamulaga zinga lo numbers untayi ee zinga lo enante colors unnai anamata so ikkada neeku dice istam memo indulo akkadunna colors anni unnai white red black blue avunu anni green okay neeku ee color padithe aa color ni ila bayitiki laagalanamata okay aa color stick ni ala laaginappudu adi ikkada grand matter ikkada idantha lag లాగినప్పుడు టవర్ పడిపోయింది అనుకో ఓకే ఐ విల్ ఆస్క్ యు ఎ క్వశ్చన్ టవర్ పడదు ఇంపాసిబుల్ అవునా అలా పడకపోతే మీరు నన్ను అడగొచ్చు ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఓకే ఫైన్ రెడీ ఆడదామా ఆడదాం రెడీ స్టార్ట్ విజేంద్ర సింహతో గేమ్స్ ఇలా చాలా బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ ఎన్నో ఆటలు ఆడిన నిక్లుకి ఆట ఒక లెక్క చెప్పండి ఎన్నో ఆటలు అంటే గుర్తొచ్చింది అది ఎన్ని ఆటలు ఆడుంటాడు నేను ఎప్పుడు 2020 లో చెప్ థర్డ్ క్లాస్ నాటింపురి స్కూల్ వైజాగ్ లో చదువుకున్నప్పుడు శ్యామలాగా నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చూసాను ఏంటి థర్డ్ క్లాస్ లోనా మరి కథలు చెప్పుకు నీకు నేను కాంప్లిమెంట్ ఇస్తున్నాను అండి మీరు అంత యంగ్ గా అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు అని చెప్తున్నాను అది పక్కన పెడితే మరి థర్డ్ క్లాసా అది థర్డ్ అంటే 10th చీటింగ్ ఇది ఎంత మీ ఛానల్ అయితే మాత్రం విన్నారా అండి ఇది సరే ఇయ్యండి గ్రీన్ మీరు తీరా ఆహా నువ్వే తీయాలన్నీ ఇప్పుడు నేను అన్ని తీసేస్తే అప్పుడు మీ క్వశ్చన్లు ఏం రావు కదా అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఏం చేస్తానంటే ఇలా పడేసి నేను క్వశ్చన్ అడుగుతా అన్నమాట కాదు అసలు నేను ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అడిగేస్తా అందరి బ్యాగుల్లోకి ఇళ్లలోకి తొంగి చూస్తారు ఏంటయ్యా నువ్వు నాకు అర్థం కాదు అసలు అంటే సీరియస్ ఆన్సర్ ఏంటంటే ప్రతి మనిషికి ఇల్లు చాలా స్పెషల్ కదా ఓకే నేను ఈ వాట్స్ ఇన్ స్టార్ట్ చేసింది హోమ్ తో ఓకేనా సో ఐ థాట్ నాకన్నా అది పెద్ద ఇల్లు అవనండి ఇంత ఇల్లు అవనండి ఒక సింగిల్ రూమ్ అవనండి హోమ్ ఇస్ వెరీ స్పెషల్ సో ఐ థాట్ ఎప్పుడైనా ఒక యాక్టర్ దగ్గరికి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు మనకి ఎలాగైతే ఇల్లు చాలా స్పెషలో వాళ్ళకి కూడా అలాగే స్పెషల్ గా ఉంటుంది చాలా ప్యాంపర్ చేసుకొని ఓసీడీతో ఐ థాట్ మేబీ హౌస్ ఆ ఎక్స్పీరియన్స్ అవి షేర్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకున్నా నేను డీసెంట్ గానే చేస్తా మిగతా హోమ్ టూర్స్ నాకు తెలీదు నన్ను ఇన్వాల్వ్ చేయకండి నేను చాలా పద్ధతిగానే చేస్తాను అయ్యో మీరు పద్ధతిగా మీరు ఏ హోమ్ టూర్స్ చూసి ఏమంటున్నారో ఇక్కడ ఇప్పుడు ఎక్కడ చూపు ఇక్కడ ఎక్కడ చేయనిస్తున్నారు ఎవరికాలు ఛానల్ పెట్టుకుని వాళ్ళు హోమ్ టూర్స్ చేసేసుకున్నారు కదా ఇంకా మాకు ఎక్కడ ఉంది స్కోప్
మీకు ఇష్టం ఆ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో ఏముందో తెలుసుకోవడం. వ్యూస్ ఎక్కువ వస్తాయని. డబ్బ కింద లేని కలర్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను అడగాల మిమ్మల్ని క్వశ్చన్. నేను అడుగుతా ఏంటో నాకేం అర్థం అవట్లేదు. నాకు ఒకటే అర్థం అవుతుంది, ఇందాక నుంచి ఉండని క్వశ్చన్లు అడుగుతున్నారు. నేను ఏమో అడగట్లేదు, అది ఒక్కటి క్లారిటీ వచ్చిందండి నాకైతే. సరే అడగండి, ఇంకెందుకు లేట్? ఈ చల్లని సాయంత్రం వేళ న్యూ ఇయర్ కాబట్టి మా ప్రేక్షకుల కోసం నీలి నీలి ఆకాశం శృతి అంతా రెడీ. తడిక ఓ మీరు ఆ పాట అడిగారు, ఈ పాట అడిగారు, ఏదో క్లారిటీ ఇవ్వండి. అదా ఇదా అదైతే నేను కొంచెం డ్రెస్ అవన్నీ సెట్ చేసుకోవాలి. ఈ పాటే కదా ఈ పాటే రెడీ. హాట్ వాటర్ కావాలా? వద్దండి, కొంచెం పొద్దున తాగా. అరే నైట్ తాగారా? పొద్దున్న తాగారా? నైట్ తాగింది బటర్ మిల్క్, బటర్ మిల్క్. పొద్దున్న తాగింది హాట్ వాటర్. ఎలా ఇచ్చా? ఓకే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెల వంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకి సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే. ఈ పాట పాడేసారి ప్రతిసారి నేను చాలా ఆచితూచి చూసుకొని పాడుతూ ఉంటా. చాలా చాలా బాగా పాడారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది ఎవరి కోసం పాడారు, అంటే ఎవరిని ఫీల్ అవుతూ పాడారు? చాలా యునో చాలా ఆస్వాదిస్తున్నారు. నిజంగా చెప్పాలా, ఎక్కడ తప్పులు పాడకుండా పాడుతున్నానా అన్న కాన్సన్ట్రేషన్ తప్ప మనసులో ఎవ్వరు లేరు. ఒకళ్ళు ఉన్నా బయటికి చెప్తామా ఏంటి? అంటే చెప్తే బాగుంటది కదా, పాపం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. లేదు ఇందాక నేను పరస అడిగా ఫోన్ లో చూడాలి. చాలా మంది చరిత్రలు ఉంటాయి ఇందులో. వద్దండి, అంటే చాలా మంది చరిత్ర అంటే చిచ్చి చాలా చండాలంగా ఉంటది. ప్లీజ్ రెడ్డి క్లో లేపండి. బయటకు వచ్చేసింది చూసారా? చాలా మంది చరిత్రలు అంటే ఇప్పుడు బాయ్స్ కంటూ గ్రూప్స్ ఉంటాయి. ఈ బాయ్స్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఈ ఫార్వర్డ్ మెసేజ్లు ఇవేవో ఒకటి ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లు అవి ఎందుకు బయటకు అని చెప్పి మీరే నేస్తున్నారా? సరే ఇప్పుడు శ్యామల గారు ఎన్నో ఐ మీన్ వాట్ ఎవర్ చాలా ప్రోగ్రామ్స్ చేశారు, షోస్ చేశారు. మీరు తక్కువని నా లైఫ్లో ఈ ప్రోగ్రామ్ నాకు ఎప్పటికీ గుర్తుపోయే ఒక వన్ షో మా ఊరు అంట, మై ఫస్ట్ షో. ఫస్ట్ షో అంటే ఎందుకు అది ఎక్కువ ఫేమ్ వచ్చిందా లేదా? ఎక్కువ ఫేమ్ వచ్చింది అండ్ ఇప్పటికీ దాని గురించి అడుగుతారు చాలా మంది. అండ్ యునో ఎలా చెప్పాలి, చాలా అంటే బేసిక్గా బాగా తింటా నేను, సో నాకు బాగా క్లోజ్డ్గా ఉన్న షో అది. అండ్ చాలా మనసు పెట్టి యునో చాలా ఫీల్ అయ్యి చేస్తుండదు అన్న షో నేను యాక్చువల్గా. అంటే మిగతా చేయనని కాదు కానీ కొంచెం ఎందుకో తక్కువని ఫేవరెట్ షో అంటే నాకు అదే అనిపిస్తుంది. మీకు కూడా అంతే కదా ఫస్ట్, ఇప్పుడు మీరు తర్వాత ఎన్ని చేస్తున్నా విచ్ ఇస్ యువర్ బ్రేక్ త్రూ ఏది అంటే మీరు కాస్కో అనే చెప్తారు. అలా అలానే ఆబ్వియస్లీ నాకు కూడా మా ఊరి వంట. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందిన తాజా వార్తలు. ప్రముఖ యాంకర్ యాక్ట్రెస్ శ్యామల గారు మా ఊరి వంట ప్రోగ్రామ్ తప్ప నేను ఏ ప్రోగ్రామ్ మనసు పెట్టి చేయను చేయలేను ఇంకెప్పటికీ చేయను అని ఇప్పుడే ఆవిడ ఛానల్ ఆవిడ చెప్పుకున్నారు. ఇది మనం లైవ్ గా చూస్తున్నాం. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ కంటే మా ఆడియన్స్ ఇస్తారు కింద కామెంట్స్ లో, అవి బ్రేకింగ్ న్యూస్, అవి బ్రేకింగ్ న్యూస్ ఎందుకులేండి అసలే కామెంట్లు అంటున్నారు. మీరు అందరూ మంచోళ్ళు, నాకు మంచి కామెంట్స్ పెడతారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ నేను కదా. ఎన్నిసార్లు రాస్తారండి? ఏంటి అసలు వేసేస్తుంది? ఇప్పుడు చూడండి ఇంకా గేమ్ రసవత్తంగా సాగుతుంది. అవును క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు వర్క్ చేసిన సెలబ్రిటీస్ లో దేవుడా నాకేంటి కర్మ అనుకున్నది ఏ సెలబ్రిటీతో? అంటే దీని తర్వాత నేను ఎపిసోడ్ చేయాలా వద్దా? అది మీ ఇష్టం, మీ ఆన్సర్ ని మీద ఆధారపడి చెప్పండి. పర్లేదు అంటే లేదు, ఈ న్యూ ఇయర్ ఎపిసోడ్ లాస్ట్, ఇంక ఈ ఎపిసోడ్ చేయకూడదు అంటే సమాధానం చెప్తాను. లేదా నేను బయలుదేరమంటే వెళ్ళిపోతానండి. చెప్పండి ఏంటండి ఇది? అబ్బా చెప్పండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తాను.
నేను ఎలాగో డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తాను, దానికి మీరు ఎలాగో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఏమంటారు, ఓహో నువ్వు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చావు అంటారు, లేదా ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఇంకోటి చెప్పనా, అయ్యో లేదండి, ఎవ్రీవన్ వర్ వెరీ స్వీట్ టు మీ, ఎవ్రీవన్ వర్ వెరీ స్వీట్, యూనో ఇప్పుడు అలా ఎవరితో అనిపించలేదు ఆనెస్ట్లీ. ఇది ఒకసారి నాతోనే అనిపించుంటది, దీనికి కరెక్ట్ గా షూటింగ్ వస్తానని చెప్పి నేను అదే రోజు మార్నింగ్ రావట్లేదు, కానీ అప్పటి వరకు మీతో నేను వర్క్ చేయలేదు కదా. మన క్వశ్చన్ ఏంటి, వర్క్ చేసిన తర్వాత సో సీరియస్లీ ఎవరు లేరా నికిల్? వి ఆర్ క్లోజ్ టు 100 ఎపిసోడ్స్, సో 98% ఇస్ నో వన్, ఇంకా 1-2% ఇస్ లెర్నింగ్, నాకు అంతే. ఇట్స్ జస్ట్ దట్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేము పగలబడి నవ్వేలా ఒక జోక్ చెప్పమని ఆల్రెడీ జోక్ చెప్పేశాడు ఆన్సర్ లో. అరే లేదండి బాబు, నిజంగా చెప్తున్నాను, టచ్ వుడ్, మీరు నమ్మండి నమ్మకపోండి, ఎందుకంటే నాకు 98% ఐ వర్క్ విత్ సేమ్ గెస్ట్ అగైన్ అండ్ అగైన్, నేను మళ్ళీ మళ్ళీ వర్క్ చేసా, ఒకవేళ నిజంగా ఫస్ట్ టైం ఏదైనా అయి ఉంటే మళ్ళీ మళ్ళీ యూనో ఫోన్లు కూడా ఎత్తారు ఎవరు, ఎగ్జాక్ట్లీ, సో నీట్ గా వర్క్ చేసి బికాస్ దే ఆల్సో లైక్ మై కాంటెంట్ అండ్ ఆల్, సో అంతే. చలో నెక్స్ట్ బ్లూ. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే, మీకు కో యాంకర్స్ చాలా మంది ఉంటారు కదా, మీ కో యాంకర్స్ మీరు ఎక్కువ బాగా సింక్ అయ్యేది ఎవరు, మీకు బాగా నచ్చేది ఎవరు? నాకు నచ్చేదా, నాకు సింక్ అయ్యేదా? మీకు నచ్చేది సుమక్క. నేను మేల్ యాంకర్ అంటున్నా. మేల్ ఎవరున్నారండి, లింగులు ఇట్టుకుమని ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో మళ్ళీ సింకు నచ్చడం అంత లేదు, ఉన్న ఆప్షన్లు ఇద్దరు ఇద్దరిని వాడుకోవాలి అంతే, పక్కన అమ్మాయిలు మారుతూ ఉంటారు. అమ్మాయిలు పోనీ, అమ్మాయిలు చెప్పండి. సి అమ్మాయిలో ఆబ్వియస్ నా ఫేవరెట్ సుమక్క, అందరూ సేఫ్ గా ఉండాలని సుమక్క గారు పేరు చెప్తారు. మేము కలిసి వర్క్ చేసింది కూడా ఆడియో లాంచ్, ఒక ఐ మూవీ ఆడియో లాంచ్ కి కలిసి వర్క్ చేసాం నేను సుమక్క, దట్స్ మై మోస్ట్ మెమరబుల్. సుమక్క కాదండి, సుమక్క గారు చూసారా మిమ్మల్ని, సుమక్క నిఖిల అంటున్నాడు. ఓకే సో యా, సుమక్క నా ఫేవరెట్ ఆల్ ద టైం. ఎక్కువ ఎవరితో వర్క్ చేస్తారు శ్యామల గారు? ఎక్కువ అంటే కో యాంకరింగ్, కో యాంకర్ మేల్ గానీ ఫీమేల్ గానీ, శ్రీముఖి, ప్రదీప్, రవి. ఈ కాంబో కొంచెం క్యాసెట్ రిపీట్ అయింది యాక్చువల్లీ. యా రైట్ గ్రేట్. ఒక రెస్టారెంట్ ఉంది దిబ్బ రొట్టె అని, సో ఆ దిబ్బ రొట్టెలో మీకు నచ్చిన ఐటమ్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, నమ్మరు, నేను ఒక అన్ని టేస్ట్ కూడా చేయలేదు, నాకు నచ్చను అని చెప్పి. సరే తిన్న వాటిలో నచ్చిన, తిన్న వాటిలో నాకు నాకు పన్నీర్ పడదు, పన్నీర్ ఇష్టమే కానీ తింటే పడదు, పింపుల్స్ వస్తాయి. పన్నీర్ తింటే నాకు పింపుల్, ఇది ఎవరు తెలియదు, పన్నీర్ తింటే పింపుల్స్ వస్తాయి, పన్నీర్ తిన్న నెక్స్ట్ డే నాకు పింపుల్ వస్తుంది, ఇంకెంత ఇరిటేషన్ వస్తుంది, కరెక్ట్ గా ముక్కు మీద ఒకటి, ఇక్కడ ఒకటి, మేకప్ తో కూడా కవర్ చేయలేదు, సో అందుకే పన్నీర్ తింటే పింపుల్స్ వస్తాయని పన్నీర్ మీద అసహ్యం పుట్టింది. ఫస్ట్ టైం ఏంటిరా, నెయ్యి తింటే పింపుల్స్ వస్తాయని అమ్మాయిలు ఓకే కనిపెట్టారు, ఫైన్, బట్ పన్నీర్ తింటే పింపుల్స్? పన్నీర్ తిన్నా, క్యాషూ తిన్నా, క్యాషూ కూడా, టేస్ట్ ఐటమ్స్ రెండు తినడం అనేది ఇంకేం తింటారు, పన్నీర్ అందుకని అనమాట నేను వేస్తున్నాను. మీకు చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చుంటారు, లైక్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ గెట్స్ అ కాంప్లిమెంట్, కానీ మీకు లైఫ్ లో బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్ ఏంటి? ఎక్కడికి వెళ్ళినా బయట బయట జనాలు కలుస్తుంటారు కదా, సో ఒక ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, అంటే లైక్ మీ మమ్మీ ఏజ్ లేదంటే వదిన ఏజ్ వాళ్ళు, సో వాళ్ళు ఎక్కువ అదే కనెక్ట్ టు మీ యాక్చువల్లీ, సో వాళ్ళు మా ఇంట్లో అమ్మాయి లాగా ఉంటారు, అండ్ దే సే దట్ కొంచెం సుమా గారి తర్వాత తెలుగు ట్రెడిషన్ ఫాలో అయ్యే అమ్మాయి నువ్వే కనిపిస్తావు టీవీలో, సో చాలా బాగా మాట్లాడతావు, తెలుగు బాగా మాట్లాడతావు, మన కల్చర్ ని బాగా ఫాలో అవుతావు అని చెప్పి అంటూ ఉంటారు, పక్కింటి అమ్మాయి లాగా అనిపిస్తావు, సో అది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. So what is number of shows kante kuda you know that image is that makes me so happy. Congratulations, more to go andi. Thank you, thank you. Mire ela nene esta esendi entidi ha entidi annaru jangala ala teekodudu ha takku man teespade sir ala teekoda aha ala ela teestaru dokka arre ayyo o మరి ఇందాక మీరు చేసినప్పుడు లేదు కానీ ట్రై చేయండి, ఇంకెందుకు ఆర్టిస్ట్ గారా? ఓకే, ఇప్పుడు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి శ్యామల గారు 2020 మొత్తంలో శ్యామల గారు ఇయర్ మొత్తంలో ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఇన్కమ్
ట్యాక్స్ ఎంత పే చేస్తున్నారు? 2020లో అయితే ఏం పే చేయలేదు, బికాజ్ పని కూడా ఏం లేదు కదా. సో ట్యాక్స్ లేవు, ఏమీ లేవు, జీఎస్టీ కూడా ఎక్స్టెండ్ చేశారు, సో కట్టాల్సిందే. సరే 2020 వదిలేయండి, 2019 మొత్తంలో క్వశ్చన్ మారుస్తున్నాను ఇప్పుడు వినండి. 2019 మొత్తంలో ప్రముఖ యాంకర్ శ్యామల గారు ఇయర్ ఎండ్ అయ్యేసరికి ఎంత రెవెన్యూ జనరేట్ చేశారు? 2019 లో నేను యాక్చువల్లీ ఐ బాట్ ఎ న్యూ ఫ్లాట్, సో పెద్ద ఇన్కమ్ ఏం లేదు, మొత్తం ఇంటికే పోయింది. మనోళ్ళు కాలిక్యులేషన్ చేసుకుంటారు కదా కామెంట్స్ లో. నెక్స్ట్ అంతే అంతేనా? అంతే, మొత్తం ఇంటికే పోయింది, ఇంకేముంది. కొత్త ఫ్లాట్ కొన్నారా? పదండి ఇంటికి వెళ్దాం. అయితే ఫన్నీ ఎపిసోడ్ విత్ కాస్కో నిఖిలో. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు యాక్చువల్లీ యూట్యూబర్స్ లో బాగా ఇష్టం మీరు అండ్ మహాతల్లి. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే మీరిద్దరు కూడా ఇందాక నేను చెప్పినట్టు లైక్ యూ ఫీల్ లైక్ మన అబ్బాయి లైక్ ఆర్ మన అమ్మాయి మన చాలా రిలేటెడ్ గా ఉంటాయి మీరు చేసేవి. సో దాట్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సో ప్రశాంతంగా అనిపిస్తుంది మీ వీడియోలు చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ అండ్ దిస్ ఇస్ టు మహాతల్లి ఆల్సో, మీ ఇద్దరికి. యా రాన్వి, నీకు కూడా ఇద్దరికి కాంప్లిమెంట్ వచ్చింది ఒకేసారి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు, ఇట్ మీన్స్ అ లాట్. ఐ మీన్ ఐ యామ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ ఫైనలీ. సో మచ్. యా ఫైనలీ, యాక్చువల్లీ ఎప్పటి నుంచి అనుకుంటానే అడిగాడు నన్ను ఫస్ట్ రమ్మని, బట్ కుదరలేదు అప్పుడు సమ్ ఇష్యూ. సో అగైన్ మళ్ళీ విఆర్ బ్యాక్ అండ్ ఎస్ డబుల్ ధమాకా కొట్టండి అండ్ అందరికి. ఐ హోప్ 2021 లో ప్రశాంతంగా షేక్ హ్యాండ్లు ఇచ్చుకునే రోజులు రావాలి, మళ్ళీ హ్యాపీగా మాస్కులు లేకుండా బయట తిరిగే రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ స్టే సేఫ్, ఎందుకంటే అసలే కరోనా లండన్ వెళ్ళి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పట్టా పొంది మళ్ళీ తిరిగి వచ్చిందంట. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్, డోంట్ టేక్ ఇట్ ఈజీ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్ అండ్ మీకు మీ అందరికి ఇంకోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి బిగినింగ్స్ రావాలని కోరుకుంటున్నాను. Yes, so if you like this video, don't forget to like, share and subscribe to. చెప్పండి ఏం చెప్పారు శ్యామల గారు? యాజ్ ఇట్ ఇస్ చెప్పారు.